మహబూబ్నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని పిల్లలమర్రి మహావృక్షానికి 700 ఏళ్ల చరిత్ర ఉంది. 7 ఏళ్ల క్రితం చచ్చిపోయిందనుకున్న ఈ చెట్టు తిరిగి జీవం పోసుకుంది. మళ్లీ సందర్శకులను ఆకర్షిస్తోంది. భారతదేశంలోని అతిపెద్ద మర్రి చెట్లలో ఇదొకటి. ఇది 3.5 ఎకరాలలో విస్తరించి ఉంది. మొదట దీనిని పేర్లమర్రి అనేవారు. క్రమంగా పిల్లలమర్రిగా మారింది. శాఖోపశాఖలుగా విస్తరించటంతో దీని మొదలు ఎక్కడో తెలుసుకోవటం కష్టం. అయితే 2017లో ఈ చెట్టును చెదపురుగులు తొలిచివేశాయి. ఫలితంగా దాని భారీ కొమ్మ ఒకటి విరిగిపడింది. పురాతనమైన చెట్టు కావటంతో చెదపురుగులు భారీ కొమ్మలు, కాండాలను తొలిచివేశాయి. దాన్ని గమనించకపోవటంతో తొర్రలు ఏర్పడ్డాయి. చెట్టు బలహీనంగా మారి కొమ్మలు ఒకదాని తర్వాత మరొకటి విరిగిపడ్డాయి. పిల్లలమర్రిని కాపాడేందుకు 2018 ఫిబ్రవరి నుంచి చికిత్స ప్రారంభించారు అధికారులు. ఇప్పుడు చెట్టు వద్దకు వెళ్లేవారు దాన్ని తాకకుండా ఉండేలా ప్రహరీ నిర్మించారు. చెట్టును చూడాలనుకునే సందర్శకుల కోసం సమీపంలో ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. దానిపైనుంచే చూసేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత చెదపురుగులు లేకుండా చేసేందుకు క్లోరోఫైరిఫస్ ద్రావణాన్ని తొర్రల్లోకి పంపించారు. ఇందుకు సెలైన్ బాటిల్స్ను వాడారు. చెట్ల కొమ్మలకు డ్రిల్లింగ్ చేసి ద్రావణం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో చెదపురుగులు తగ్గాయి. కొమ్మలు బలహీనంగా ఉండటంతో పడిపోకుండా కాంక్రీట్ స్తంభాలతో ఊతమిచ్చి తర్వాత చెదపురుగులు రాకుండా మందును ఇంజెక్ట్ చేశారు. చెట్ల మొదళ్ల వద్ద ఎర్రమట్టి, వర్మీ కంపోస్టుతో బలమందించే ప్రయత్నాలు చేయటంతోపాటు చెట్టుకు రంధ్రాలు ఏర్పడిన చోట ఫంగస్ సోకకుండా కాపర్ సల్ఫేర్తో నింపారు. ఈ చర్యలతో చెట్టు తిరిగి తన బలాన్ని పుంజుకుంది. మొత్తం చెట్టును కొన్ని సెక్టార్లుగా విభజించుకొని పునరుజ్జీవ కార్యక్రమాలు చేపట్టారు. ఇలా దాదాపు 2.5 ఏళ్లపాటు చికిత్స కొనసాగింది. చెట్టుకు పునరుజ్జీవం లభించిన తర్వాత పోషకాలు అందిస్తున్నారు. మరో 4-5 ఏళ్లపాటు ఈ చెట్టుకు చికిత్స అందించనున్నారు. మొత్తంగా ఇప్పటివరకు పిల్లలమర్రి పునరుజ్జీవ నిర్వహణ కోసం సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇప్పుడు చెట్టుకు కొత్త కొమ్మలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం పిల్లలమర్రి పచ్చదనంతో కలకలలాడుతోంది.